వద్దగల ప్రకుల హోర్డింగ్ పైకెక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. స్థానికంగా ఉండే రవీందర్ అనే వ్యక్తిగా స్థానికులు గుర్తించి సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ సిఐ నరహరి, మూడవ టౌన్ సిబ్బంది యువకుడిని పోలీసులు స్థానిక సహాయంతో కిందకు దింపారు. ఓ వ్యక్తి తనకు 1000 రూపాయలు ఇచ్చేదని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితుడు రవీందర్ తెలిపారు. సదరు యువకుడు పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగించేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో హోర్డింగ్ పైకెక్కి నిద్రపోయాడని అంటున్నారు. ఈ రోజు ఉదయం కూడా హోర్డింగ్ పైకెక్కే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారని చెబుతున్నారు. గతంలో సైతం 2-3 సార్లు ఇలాగే చేశారని స్థానికులు చెప్పుకొచ్చారు. అనంతరం టౌన్ సిఐ నరహరి రవీందర్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు యువకుడు హల్చల్ చేయడంతో ఘటనా స్థలంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ చౌరస్తా గద్దవల హోర్డింగ్ పైకెక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. స్థానికంగా ఉండే రవీందర్ అనే వ్యక్తిగా స్థానికులు గుర్తించి సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ సిఐ నరహరి, మూడవ టౌన్ సిబ్బంది యువకుడిని పోలీసులు స్థానికుల సహాయంతో కిందకు దింపారు. ఓ వ్యక్తి తనకు 1000 రూపాయలు ఇచ్చారని ఇవ్వకుండా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారని బాధితుడు రవీందర్ తెలిపారు. సదరు యువకుడు పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగించేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో హోర్డింగ్ పైకెక్కి నిద్రపోయారని అంటున్నారు. ఈ రోజు ఉదయం కూడా హోర్డింగ్ పైకెక్కే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారని చెబుతున్నారు. గతంలో సైతం 2-3 మార్లు ఇలాగే చేశారని స్థానికులు చెప్పుకొచ్చారు. అనంతరం టౌన్ సిఐ నరహరి రవీందర్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు యువకుడు హల్చల్ చేయడంతో ఘటనా స్థలంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఏ 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